గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంక. నేషనల్ హైవే ఈ పేరు తలుచుకోగానే టోల్ ప్లాజాలు గుర్తుకొస్తాయి. సాఫీగా సాగే ప్రయాణంలో కొన్ని టోల్ ప్లాజాల వద్ద అడపాదడపా కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోతుంటాయి. ప్రత్యేకించి పండగ సమయంలో ఇలాంటి ఇబ్బందులు వాహనదారులకు ఎదురవుతుంటాయి. దీనివల్ల ఆలస్యం ఒకటైతే టోల్ నిర్వాహకులతో వాదులాటలు చికాకు పుట్టిస్తుంటాయి. ప్రయాణం విలువ కీలకంగా గుర్తించిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కొన్ని రూల్స్ను పెట్టింది. టోల్ ప్లాజాల వద్ద నిర్ణీత సమయం కంటే ఎక్కువసేపు వాహనాలు వేచి ఉండాల్సి వచ్చినా, ఎక్కువ దూరం వాహనాల క్యూ ఉన్నా టోల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదని క్లియర్గా మార్గదర్శకాలు చేశారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 2021 మే 26న NHAI టోల్ బూత్లకు సంబంధించి పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఇక టోల్ బూత్ వద్ద 10 సెకండ్ల కంటే ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చినా, 100 మీటర్ల కంటే ఎక్కువ దూరం ట్రాఫిక్ నిలిచిపోయినా టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండానే వాహనాలు వెళ్లేందుకు అనుమతించాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తన మార్గదర్శకాల్లో పేర్కొంది. అందుకు తగ్గట్లుగా టోల్ బూత్ వద్ద ప్రతి లైనులో 100 మీటర్ల దూరంలో పసుపు రంగు గీతను ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రయాణికుల సమయం విలువైనదిగా భావిస్తున్నామని, వారి ప్రయాణం సురక్షితంగా సాఫీగా సాగేలా చూసేందుకు కట్టుబడి ఉన్నట్లు NHAI తెలిపింది. NHAI జారీ చేసిన మార్గదర్శకాలు అమలవుతున్నాయని హైదరాబాద్ రీజనల్ అధికారులు చెబుతున్నారు. రూల్స్ ప్రకారం జారీ చేసిన సర్క్యులర్ను అందరూ పాటించాల్సిందే అని క్లియర్ కట్గా చెబుతున్నారు. ఇంకొక విషయం కూడా వాహనదారులు తెలుసుకోవాలి. టోల్ బూతులు ఉన్న ప్రాంతాల్లోని వారికి రాయితీనిస్తారు. టోల్ వసూళ్లకు సంబంధించి 20 కిలోమీటర్ల నిబంధన ముఖ్యమైనది. ఇక టోల్ ఫీజులో రాయితీ కల్పిస్తారు. జాతీయ రహదారిపై రాకపోకలు సాగించేందుకు స్వల్ప ఫీజుతోనే వారికి నెలవారీ పాసులు మంజూరు చేస్తారు. అవసరమైన పత్రాలు సమర్పించి టోల్ రాయితీ పొందవచ్చు. ఫాస్ట్టాగ్ కూడా ఇది వర్తిస్తుంది. ఇక అయితే కొన్ని చోట్ల సర్వీస్ రోడ్ అందుబాటులో ఉండడం ఈ రాయితీలు కల్పించరు. ఏటా April 1 నుంచి టోల్ ధరలు మారుతుంటాయి. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల్లో పెరిగిన టోల్ ఫీజులు June 2 నుంచి అమల్లోకి వచ్చాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా పెంపు అమలు వాయిదా పడింది. ప్రస్తుత టోల్ ఫీజులు సగటున 5% మేర పెరిగాయి. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలు ఉపయోగించేవారు 5% అదనంగా టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మీరు తెలుసుకున్న సమాచారాన్ని ఇతరులకు తెలియజేయండి.